जय श्रीमनारायण श्रीमते रामानुजन्मह यत्र यत्र रघुनाथ कीर्तनम तत्र तत्र कृतमस्तकांजलिम बाष्पवारी परिपूर्णलोचनम मारुतिम नमत राक्षसांतकम आलयालो विग्रहालु आगम रीतिलो प्रतिष्ठ चेस्तारु మనం ఆలయాలకు వెళ్ళి దర్శించుకుంటాం సేవిస్తాం పెరుమాళ్ళని. కానీ హనుమ చిన్న విగ్రహాల నుంచి పెద్ద పెద్ద విగ్రహాల వరకు అనేక ప్రదేశాలలో అనేక సన్నిధానాలలో మనం సేవిస్తూ ఉంటాం పెద్ద హనుమని. హనుమత్ స్వామికి ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు ఎందుకు? రామచంద్రుడి విగ్రహం అంత పెద్దదిగా పెట్టవచ్చును, కృష్ణయ్యది అంత పెద్దగా విగ్రహాన్ని పెట్టవచ్చును, కానీ మనం ఎక్కడ సేవించనే లేదు పెద్ద రామచంద్రుణ్ణి, పెద్ద కృష్ణ విగ్రహాన్ని. హనుమకి తనీగా సన్నిధి, అలా గరుడాళ్వార్లకి, ఆదిశేషన్కి, విశ్వక్సేనర్కి ఆలయాలు ప్రత్యేకమైన ఆలయాలు మనం ఎక్కడ సేవించలేదు, కానీ హనుమత్ స్వామికి మాత్రం ప్రత్యేకంగా ఆలయాలే ఉంటాయి. ఎందుకని? వాటికి కొన్ని కారణాలు ఉన్నాయి. అనేక కారణాలలో కొన్ని తెలుసుకుందాం. హనుమత్ స్వామి అంటేనే అష్టమహాసిద్ధి కలిగిన వారు. అణిమ, మహిమ, గరిమ, లహిమ ఇలా ఎనిమిది సిద్ధులు కలిగిన వారు, అష్టమహాసిద్ధి కలిగిన వారు మన హనుమత్ స్వామి. ఈ అష్టమహాసిద్ధుల వల్ల హనుమత్ స్వామి పెద్ద రూపాన్ని ధరించగలరు, చాలా చిన్న రూపాన్ని ధరించగలరు, ఘనంగా ఉండగలరు, తేలికగా ఉండగలరు మన హనుమత్ స్వామి అష్టమహాసిద్ధుల వల్ల. 100 యోజన విస్తీర్యం కలిగిన సముద్రాన్ని దాటేటప్పుడు పెద్ద రూపాన్ని ధరించారు మన హనుమత్ స్వామి. సముద్రం దాటుతూ ఉండగానే అనేక ఆటంకాలు, అన్ని ఆటంకాలని అధిగమించారు. పెద్ద నోరు తెరవగా, హనుమ నీవు నాకు ఆహారం అవ్వు అనగానే పెద్ద హనుమత్ స్వామి చిన్న రూపాన్ని ధరించి నోటి లోపల నుంచి చెవి బయటకు వచ్చేస్తారు మన హనుమత్ స్వామి. ఆ అష్టమహాసిద్ధులు ఉన్న మన హనుమత్ స్వామి తమ కోసంగా ఏది వినియోగించుకోలేదు. ఆ అష్టమహాసిద్ధులన్నీ రామచంద్రుడికి కైంకర్యం చేయడానికి గానే వినియోగించారు. ఈ గొప్ప వైభవం మన హనుమత్ స్వామికి ఉంది కాబట్టే పెద్ద పెద్ద విగ్రహాలను ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు. అలాగే హనుమత్ సన్నిధి కూడా అనేక ప్రదేశాలలో, ఆస్థానాలలో మనం సేవిస్తూ ఉంటాం. ఒక హనుమే ఉండరు, సీతమ్మతో కూడిన, లక్ష్మణ స్వామితో కూడి ఉన్న రామచంద్రుడు వేంచేసున్న ఆస్థానంలోనే మన హనుమ వేంచేసి ఉంటారు. హనుమ సన్నిధిలోనే సీతారామ లక్ష్మణులు వేంచేసి ఉంటారు. ఇలా ఎక్కడ మనకి గరుడ భగవాన్ సన్నిధి, ఆదిశేషన్ సన్నిధి ఇలా వేరుగా లేవు. అది హనుమత్ స్వామి యొక్క వైభవం. రామ వైభవాన్ని సీతమ్మకు చెప్పి సీతమ్మ ప్రాణాన్ని నిలిపిన వారు. సీతమ్మ వైభవాన్ని రామచంద్రుడికి చెప్పి రామ ప్రాణాన్ని నిలిపినవారు. ఇద్దరి ప్రాణాన్ని నిలిపిన వారు మన హనుమత్ స్వామి. మనకు తల్లి తండ్రి, తల్లి సీతమ్మ, తండ్రి రామచంద్రుడు, వారినే కాపాడిన వారు మన హనుమత్ స్వామి. దాసుదాసుల యందు అభిమానం కలిగి ఉండాలి, రామచంద్రుడి యందు ప్రావణ్యం కలిగి ఉండాలి, రామదాసునైన హనుమత్ స్వామి యందు ప్రావణ్యం కలిగి ఉండాలి. మన హనుమత్ స్వామి కూడా అంతే, రామచంద్రుడి యందు ప్రావణ్యం, రామచంద్రుడి
వరకే కాదు ఆ ప్రేమ. రామచంద్రుడు తమ్ముడైన లక్ష్మణ స్వామి యందు చాలా ప్రేమ కలిగిన వారు మన హనుమత్స్వామి. యుద్ధ సమయంలో లక్ష్మణ స్వామి స్పృహ కోల్పోయినారు. రామచంద్రుడు బాగా బాధపడుతూ ఉన్నాడు. లక్ష్మణ స్వామికి తిరిగి ఊపిరి రావడానికిగా ఔషధమలై సంజీవని పర్వతాన్ని తీసుకుని వచ్చారు లక్ష్మణ స్వామి ప్రాణాన్ని నిలబడటానికిగా మన హనుమత్స్వామి. లక్ష్మణ స్వామి స్పృహ తప్పి పడిపోయి ఉంటే రావణాసురుడు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. కానీ రావణాసురుడు తీసుకువెళ్ళలేకపోయినాడు. ఆ లక్ష్మణ స్వామిని సునాయాసంగా మన హనుమత్స్వామి లేపగలిగారు, తీసుకువెళ్ళగలిగారు. లక్ష్మణుడు పల్లాండుగా ఉన్నాడు కాబట్టే రామచంద్రుడి ప్రాణం నిలిచింది. రామచంద్రుడు ప్రాణాలతో ఉన్నాడు, లక్ష్మణ స్వామి ప్రాణముతో ఉండడం వల్ల. అలా లక్ష్మణ స్వామిని కూడా రక్షించిన వారు మన హనుమత్స్వామి. రామచంద్రుడికి ఇష్టమైన కైంకర్యం చేశారు లక్ష్మణ స్వామిని రక్షించి మన హనుమత్స్వామి. అందుకే ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు మన హనుమత్స్వామికి. ఇలా అనేక కారణాలున్నాయి. జానకి శోకనాశనం, మన సీతమ్మ శోకాన్ని పోగొట్టిన వారు మన హనుమత్స్వామి. రామచంద్రుడు పెద్ద కానుకే ఇచ్చాడు మన హనుమత్స్వామికి. ఏష సర్వస్వభూతస్తు పరిశ్వంగో హనుమతః అని ఒక శ్లోకం. రామచంద్రుడు, హనుమా, రెండు ప్రాణాలని కాపాడావు, నీవు చేసిన ఉపకారము చాలా గొప్పది, నీకు ఏదైనా ఇవ్వాలని ఉన్నది అంటూ రామచంద్రుడు హనుమత్స్వామిని దగ్గరగా తీసుకుని గాఢాలింగనం చేసుకున్నాడు. ఇదే గొప్ప సన్మానం మన హనుమత్స్వామికి. అందుకే హనుమత్స్వామికి అంత పెద్ద పెద్ద విగ్రహాలు ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. సరే, చిన్న విగ్రహం పెద్ద విగ్రహం అలా ఉంచండి, భక్తి అంటేనే హనుమత్స్వామి, రామ భక్తి అంటేనే హనుమత్స్వామి. ఎక్కడ ఎక్కడ రామనామ సంకీర్తన జరుగుతూ ఉంటుందో, ఎక్కడ ఎక్కడ శ్రీమద్ రామాయణ పారాయణ జరుగుతూ ఉంటుందో, ఎక్కడ ఎక్కడ నవాహం శ్రీమద్ రామాయణ ప్రవచనం జరుగుతూ ఉంటుందో అక్కడ మన హనుమత్స్వామి వేంచేసి ఉంటారు. మన మనస్సు బాగోకపోయినా కార్యము సిద్ధి కలగాలి అన్నా, మనసుకి బలము కలగాలి అన్నా, ఏ కార్యమైనా నెరవేరాలి అన్నా, భయాలు పోవాలి అన్నా, అది మన హనుమత్స్వామి అనుగ్రహంతోనే. జై బోలో బజరంగ్ బలికి జై.